భరతన్ నేను సినిమా చూసాను, వి గాట్ వెరీ గ్రేట్ రివ్యూస్, చాలా అందరూ కమర్షియల్గా పెద్ద హిట్ అయింది. అండ్ అంటే ఎంత మీనింగ్ఫుల్ సినిమా తీసాం, ఎంత లాజికల్ సినిమా తీసామో తెలియదు, కానీ బట్ కమర్షియల్లీ చాలా పెద్ద హిట్ అయింది అని చాలామంది చాలా మీనింగ్ఫుల్ సినిమా తీసాను అంటున్నారు. బట్ అది మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా మాకు బాగుంటుంది, అంటే అంత మీనింగ్ఫుల్ సినిమానా, అంత లాజికలే కాదా అని. అండ్ బిఫోర్ దాట్ అంటే ద మెయిన్ ఎజెండా ఏంటంటే, ద కోర్ ఎలిమెంట్ ఈస్ సినిమాలో మోర్ అకౌంటబిలిటీ గురించే అడ్రస్ చేసాం ఎక్కువగా అన్నిట్లోనూ, బికాస్ వెరీ ఫ్యూ లీడర్స్ హూ ఇస్ మోర్ యాక్సెసిబుల్. మాకు సోషల్ మీడియాలో చాలా కష్టం, ఒక పొలిటీషియన్ సోషల్ మీడియాలో అంత యాక్సెసిబుల్గా ఉంటాం, అండ్ యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. అండ్ అకౌంటబిలిటీ కూడా అంటే ఒక ప్రాబ్లం చెప్పండి, ఎంత ఈజీ అయిపోయింది అంటే ఒకప్పుడు చాలా కష్టమైపోయేది మాకు ఆ ప్రాబ్లం మీ దాకా ఎలా తీసుకెళ్ళాలని. బట్ నౌ ఇట్స్ వెరీ ఈజీ, ప్రతి ట్వీట్ మీరు చూడటం, రెస్పాండ్ అవ్వటం, అసలు ఇగ్నోర్ చేయకుండా, అది చాలా టఫ్ అది. సో ఎక్కడో మా స్క్రిప్ట్లో దానికి ఎక్కువగా మీ ద్వారా మాట్లాడాలనిపించింది, దాని గురించి ఇంకా మోర్ అకౌంటబిలిటీ తేటానికి ఇంకేం అవకాశం ఉంటుంది మీ ద్వారా తెలుసుకుందామని. ముందుగా అందరికీ నమస్కారం. శివ గారికి ఐ షుడ్ అండ్ ఐ మస్ట్ కాంప్లిమెంట్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ మూవీస్ హీ మేక్స్, బికాస్ ఐ థింక్ ఇట్స్ వెరీ రేర్ ఈ రోజుల్లో ప్రస్తుతం ఉండే ఈ కమర్షియల్ సినిమాలు, అందులో సక్సెస్ఏ ముఖ్యం అనుకునే రోజుల్లో సందేశాన్ని కూడా కమర్షియల్ ఎలిమెంట్స్తో జోడించి సినిమా తీయగలగడం అనే ఒక సాహసం చేస్తున్నందుకు, ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నందుకు, మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు కొనసాగిస్తున్నందుకు హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు. అందులో ముఖ్యంగా రాజకీయాలంటే సమాజంలో అంత మంచి అభిప్రాయం లేదు, అందుకని నాకు తెలుసు మీకు తెలుసు, ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో కూడా నాకు తెలుసు 90% మందికి ఇక్కడ అంత మంచి అభిప్రాయం లేదు నేనంటే. అయినప్పటికీ చాలా ధైర్యంగా, చాలా బోల్డ్గా, చాలా ముఖ్యమైన కొన్ని అంశాలను స్పృశిస్తూ సినిమా తీసినందుకు ముందుగా శుభాకాంక్షలు. అది అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మీ ఇద్దరికీ కూడా, దానయ్య గారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మహేష్, యూనో వాట్ డు వి సే అబౌట్ హిమ్, హీస్ యునో ఇన్స్పిరేషన్ టు మెనీ యునో నాట్ జస్ట్ యంగ్స్టర్స్ బట్ టు మెనీ పీపుల్ అక్రాస్ ద స్టేట్, అక్రాస్ పాసిబ్లీ ద కంట్రీ యాజ్ వెల్, బికాస్ you know, he's somebody who's always been absolutely, while he's a superstar, you know, absolutely in his own right from his early childhood, I think he's so grounded, so rooted, and so real, it's unbelievable. So Mahesh, my congratulations on staying so real, honestly, because superstardom and all this success, I'm so delighted that in spite of all this you've stayed so grounded and rooted, and I'm delighted that you had a blockbuster with this movie, and I hope it just goes on to break many records. Telugu lo ani cheppi nenu mottham english lo maartunna kada, so variki shubhakankshalu. Ee cinema digvijayanga idvarakante 100 rojulu 200 rojulu ani cheppedi, ippudantha 100 kotlu 200 kotlu lekkale unnai kabatti mari enni kotlu naaku teliyadu, but chaala pedda vijayam sadhinchalani, ee vijayam konasagalani, meeru itlaage undalani, ante physical ga mental ga kuda itlaage undalani cheppi kuda కోరుకుంటూ ముందుగా నన్ను పిలిచినందుకు, ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నచ్చిన అంశం ఏంటంటే, ఈ సినిమాలో రెండు మూడు అంశాలు చాలా బాగా నచ్చినాయి. ఒకటి, కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ సహజంగా తీసుకోవాలి, ఎందుకంటే డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం కొన్ని చెప్పాలనుకున్నప్పుడు క్లుప్తంగా ఉండే రెండున్నర గంటల్లో సినిమాలో ఒకవైపు సందేశం ఇంకోవైపు సక్సెస్ రెండు కావాలి అంటే కొంత డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవాలి, తీసుకున్నారు. కానీ బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఒకటి అకౌంటబిలిటీ, జవాబుదారితనం. ఏ నాయకుడిని, ఏ ప్రజాప్రతినిధిని అయితే మనం ఒక 5 ఏళ్ల కోసం ఎన్నుకుంటాం, ఒక ముఖ్యమైన పదవిలో కూర్చోబెడతాము, ప్రజల ఆస్తికి ఒక ధర్మకర్తగా అక్కడ ఉండండి, పనిచేయండి, జవాబుదారితనంతో అని చెప్తాము, ఆ జవాబుదారితనం విషయంలో లెక్కలేనితనంగా వ్యవహారం చేస్తున్న వ్యవస్థని గాడిన పెట్టేందుకు ఒక ప్రయత్నం ఏదైతే ఇందులో ముఖ్యమంత్రిగా భరత్ చేస్తాడో దాన్ని చాలా చక్కగా అనుకుంటే చేయవచ్చు అనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు, అది చాలా బాగుంది. రెండవది, అల్టిమేట్గా భారతదేశం లాంటి దేశంలో కొన్ని ప్రధానమైన వ్యత్యాసాలు ఉన్నాయండి. ఉదాహరణకి మీరు గమనిస్తే, కంట్రీ మొత్తం కనుక చూసినట్టయితే, దేశం మొత్తం చూసినట్టయితే, ఈ దేశం విద్యుత్ విషయంలో సర్ప్లస్ అని చెప్తారు, కానీ విద్యుత్ లేని, కరెంటు లేని ఊర్లు చాలా ఉన్నాయి, వేల గ్రామాలు ఇంకా ఉన్నాయి. నీళ్లు తీసుకుంటే దేశంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, అటు గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, కానీ తాగునీరు లేని పల్లెలు, తాగునీరు లేని తాండాలు కోకొల్లలుగా ఉన్నాయి.
అంటే ఎక్కడో దెర్ ఈజ్ అ హ్యూజ్ మిస్ మ్యాచ్, మనకున్న వనరులు వాటిని సద్వినియోగం చేసుకునే పద్ధతి. మీరేం చేశారు ఇందులో అంటే లోకల్ గవర్నెన్స్ అనే మోడల్ దాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకి నిధులు కేటాయించే కార్యక్రమం, దాన్ని ఆల్రెడీ మీరు ఇందులో స్పృశించారు, బాగుంది. అంటే లోకల్ గవర్నెన్స్, స్వయం పాలన, వికేంద్రీకరణ, అన్నీ హైదరాబాదే చేయాల్సిన పని లేదు, అన్నీ ఢిల్లీయే చేయాల్సిన పని లేదు, మండల కేంద్రంగా, జిల్లా కేంద్రంగా, గ్రామం కేంద్రంగా కూడా పనులు చేయవచ్చు, లోకల్ గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది, పనిచేసే సత్తా ఉంది అని చూపెట్టారు. మూడవది విద్యా వైద్యం, రెండు మధ్యతరగతి మనిషికి సామాన్య మానవుడికి అత్యంత కీలకమైన అంశాలు. ఈ రెండింటిని కూడా చాలా చక్కగా సృష్టించారు. ముఖ్యంగా ఇందులో మీరు వైద్యానికి సంబంధించి కూడా మళ్ళీ అకౌంటబిలిటీని తీసుకొచ్చారు. అంటే వైద్యులు ఉండకపోవడం, ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం, విద్యా వ్యవస్థలో కూడా ప్రైవేట్ స్కూళ్ళు ఎందుకు బాగున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళని ఎందుకు జనం ఈరోజు డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ ఎందుకు పెడుతున్నారు, గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడవడం లేదు అనే అంశాన్ని కూడా అంటే చాలా క్లుప్తంగా టచ్ చేసినా చాలా సున్నితంగా దాన్ని టచ్ చేసి చాలా చక్కగా చెప్పారు. ఇంకా చివరి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.